ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ తెలంగాణ కన్నా ఆంధ్రలో పెద్ద రాజకీయ చర్చ కారణమే టీఆర్ఎస్ను ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభించమని ఆహ్వానాలు వస్తున్నాయి మమ్మల్ని ఆంధ్ర పార్ ఆంధ్రాలో కూడా టీఆర్ఎస్ అభిమానిస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు కావాలని అడుగుతున్నారు అని ఒక వ్యాఖ్యానం చేశారు దీనికి ఆంధ్రప్రదేశ్ నాయకుల నుంచి స్పందన ఒక మంత్రి స్పందన కూడా చూశాను ఇదంతేందుకు మరి ఆ తెలంగాణ ఆంధ్రా విలీనం చేస్తే అయిపోతుంది కదా ఎవరి పథకాలు జనం నచ్చితే వారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారో అని వ్యాఖ్యానించారు అంటే కేసీఆర్ పథకాలు నచ్చితే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి పథకాలు నచ్చితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళిద్దరు చెప్పకపోయినా వీళ్ళిద్దరు పథకాలు నచ్చకపోతే చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి అవుతాడు సో అని వ్యాఖ్యానించారు బట్ ఇది సాధ్యమా సో ఇది కేసీఆర్ అన్న ఆంధ్రలో పార్టీ పెట్టాలని అడుగుతున్నారు అన్నారు కానీ ఆంధ్రలో పార్టీ పెడతానని అనలేదు కదా ఆంధ్రలో పార్టీ పెట్టడం కానీ ఆంధ్రలో టీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్ర సమితికి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆరాస అని పెట్టాను ఒకటి సో ఆ రకంగా పోయి ఆయన పెడతాడా కానీ తెలంగాణ రావడము తెలంగాణ కోరడం అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కోరడమే అవుతుంది అది కూడా ఇంపార్టెంట్ ఆయన ఉరాస అనే పెట్టాడు కదా ఉమ్మడి రాష్ట్ర సమితి అని సో పెట్టింది తెరాస తెరాస కోరినంటే తెలంగాణ రాష్ట్రాన్ని కోరానట్టే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కోరినట్టే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఈ క్లారిఫికేషన్ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది మేము ఉమ్మడి రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించడం లేదు కదా తెలంగాణను వేరు చేయాలంటే ఆంధ్రను కూడా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అడిగినట్టే కదా అన్నాడు సో అందువల్ల ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితిగా పెట్టలేరు కానీ ఆంధ్ర రాష్ట్ర సమితి అనే ఒక కొత్త పార్టీ అయినా పెట్టాలి రెండు పార్టీలు ఒకే నాయకుడు పెట్టలేడు ఇది కాకుండా తెలుగు రాష్ట్ర సమితి అని పెట్టలేడు తెలుగు రాష్ట్ర సమితి పెడితే తెలంగాణ ఆంధ్రాలు కలపడం అన్న డిమాండ్కు అర్థం ఉంటుంది అందువల్ల ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంటు టీఆర్ఎస్ క్లీనది ఆ వేదిక అది అక్కడ ముందున్నది టీఆర్ఎస్ నాయకులు ఆయన తెలంగాణ సమాజానికి ఒక సంకేతం పంపాలి సో తనకు తెలంగాణలోనే అసంతృప్తి ఉంది అని ప్రతిపక్షాలు అటాక్ చేస్తున్నాయి తెలంగాణలో అసంతృప్తి కాదు మా పాలన పట్ల ఆంధ్రలో కూడా సంతృప్తి ఉంది అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంతే తప్ప దీన్ని టూ మచ్గా పొలిటికల్ రీడింగ్ చేసి ఇక రెండు రాష్ట్రాలు మళ్ళీ ఏకమవుతాయా టెక్నికల్గా చేయవచ్చ కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు సార్ రాజ్యాంగ రీత్యా సాధ్యమా రీత్యా సాధ్యమే కాదని ఎవరంటారు ఆర్టికల్ త్రీ ఏం చెప్తోంది ఆర్టికల్ త్రీ చాలా సింపుల్గా చెప్తుంది ఒక రాష్ట్రాన్ని విడగొట్టి ఒక రెండు ప్రా రెండు రాష్ట్రాలు చేయడం కానీ రెండు ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రం చేయడం కానీ ఇలా రాష్ట్రాల సరిహద్దులతో ఏదైనా పార్లమెంటు బిల్లు ద్వారా చేయొచ్చు ఎక్కడ నాకు తెలిసినంతవరకు రాజ్యాంగంలో లేదు ఒక రాష్ట్రం విడిపోయాక మళ్ళీ విలీనం కాకూడదు అయితే అయిన సందర్భం లేదు ఎందుకంటే అంత సులభం కాదు పొలిటికల్గా సులభం కాదు విడిపోవడానికి యా దశాబ్దాలు పడితే కలవడానికి అంత సులభమా దేశాలు కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ కలిసి ఒకే జర్మనీ అని ఏక ఒకే దేశంగా బెర్లిన్ వాల్ గోడను కూల్చి ఒకే దేశం ఏర్పడలేదు అందులో కమ్యూనిస్ట్ జర్మనీ క్యాపిటలిస్ట్ జర్మనీ కలిసాయి ఈ జర్మనీ అనేది ఈ జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ జీడిఆర్గా తూర్పు జర్మనీగా కమ్యూనిస్ట్ జర్మనీగా ఉండేది వెస్ట్ జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఎఫ్ఆర్జీగా వెస్ట్ జర్మనీగా క్యాపిటలిస్ట్ జర్మనీ ఉండే ప్రత్యాండ్ యుద్ధ కాలం మొత్తం సోవియట్ యూనియన్ పతనం తర్వాత సోషలిస్ట్ వ్యవస్థలు కూలిపోయాక రెండు కలిసిపోయి జర్మనీ దేశంగా ఆవిర్భవించాయి అందువల్ల దేశాల విలీనమైన చరిత్ర కానీ రాష్ట్రాల విలీనమైన చరిత్ర నాకు తెలిసినంత వరకు లేదు తమిళ ప్రాంతమైన పుదుచ్చేరి తమిళనాడులో కలవడం లేదు సో అందువల్ల అంత ఈజీ అయ్యేటువంటి పని కాదు ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయేటువంటి దశ ఇది కానీ రాష్ట్రాల విభజన జరిగే దశలో మనం ఉన్నాం కలిసేటువంటి దశలో మనం లేము సో అందువల్ల అంత ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు కాన్స్టిట్యూషనల్గా స్కోప్ ఉంటుందా పార్లమెంట్ చట్టం చేస్తే ఎప్పుడైనా స్కోప్ ఉంటుంది అయినా ఈ పొలిటికల్ స్టేట్మెంట్ అందుకు ఉద్దేశించింది అని అనుకోను ఇట్ ఈజ్ అ సింప్లీ ఏం తెలంగాణలో ఉన్న ప్రజలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్య నేను గతంలోనే విశ్లేషించాను అభిమానం ఉండడం వేరు ఓట్లు పడడం వేరు రాజశేఖర రెడ్డి పట్ల తెలంగాణలో అభిమానం లేదా దాన్ని అభిమానం లేకుండానే టూ థౌజండ్ నైన్లో టీఆర్ఎస్కు పది సీట్లు ఇస్తే రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్కి యాభై సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు అయినా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వేలు ఉండుకోలేకపోయింది కదా మొత్తం తెలంగాణ రాజకీయాల నుంచి ఇచ్చారు కదా ఆ గత రెండు వేల పద్నాలుగులో మూడు అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంట్ సీట్ కూడా గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా తర్వాత తెలంగాణ రాజకీయాల్లో లేదు ఇక చంద్రబాబు నాయుడుకి అభిమానులు లేరు ఆ తెలంగాణలో సో అయినా కూడా అభిమానులు లేకుండానే రెండు వేల పద్నాలుగు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పదిహేను సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది కదా దాదాపు కాంగ్రెస్తో దగ్గర దగ్గర పోటీ పడింది కదా బీజేపీ కన్నా చాలా ఎక్కువ సీట్లు గెలుచుకుంది ఒక ఎంపీ సీట్ కూడా గెలుచుకుంది కదా అయినా కూడా టీడీపీ రోజు రోజుకు బలహీనపడలేదా అందువల్ల అభిమానం ఉండడం వేరు రాజకీయంగా నిలబడడం వేరు అందువల్ల కేసీఆర్కి ఆ భ్రమ ఉందని నేను అనుకోను తెలంగాణ ఆంధ్రలో పోయి టీఆర్ఎస్ శాఖ పెడతానని ఇదే జస్ట్ పొలిటికల్ కామెంట్గా మాత్రమే చూడాలి